డైమండ్ రత్న మావగర్ ఈ సినిమాకి డైరెక్టర్. ఆయన గత సినిమా కొంచెం నిరాశ వచ్చింది. సో కథ విన్నప్పుడు అటువంటి ఏమైనా మైండ్లో పెట్టుకున్నారా? ఎందుకు కారణాలు ఏముంటాయంటే బ్రో, ఒక్కొక్కసారి చెప్తున్నా కదా, సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కొన్ని ఫ్లాప్స్ అయితే కొన్ని హిట్ అవుతాయి. దానికి ఒక సినిమా అయిపోగానే ఒక మనిషి కెరీర్ అయిపోదు. 100 సినిమాలు అయిపోయినా కానీ మళ్ళీ లేకొస్తారు. మీరు లైఫ్ ఆఫ్ పై సినిమా డైరెక్టర్ గురించి కూడా మీరు బుక్ చదవండి. చాలా కష్టాలు పడి సూపర్ డూపర్ హిట్ కొట్టిండు ఆయన. అవునా? ఐ థింక్ దాని గురించి నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు ఒక్కరిని ఇద్దరిని మనం ఆపొచ్చు బ్రో. ఇది ఒక సైన్యం. ట్రోలింగ్ అంటే బేసిక్గా ఒక మనిషి అవతలోడు హట్ అవుతాడా కాదా ఇవన్నీ మనకు ఉండవు. మనం పెట్టేసినామా తర్వాత ఆడు సావాడు వస్తాడు అనుకుంటాం. అది జెన్యున్గా జరిగేది. నేనేమంటా అంటే, మచ్చా నీ అన్నను, నీ అక్కనో, లేదంటే మీ అమ్మనో ఎవరో ఒకళ్ళు ఉంటారు అవతల సైడు, ఆలోచించు ఎంత బాధపడతారు వాళ్ళు. నేనేమంటే ట్రోల్ చేయి, తిట్టుపోయి, కానీ అది ఒక మెసేజ్. అంటే అరే ఈసారి మిస్ అయినావు రా భయ్, నెక్స్ట్ టైం బాగా చేయి అనేటట్టు ఉండాలి. కానీ మొహం మీద తిడతారు కొంతమంది, అది కరెక్ట్ కాదు. నీకు నచ్చలేదా, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇంతకుముందు ఇట్లా లేకుండే భయ్, ఇప్పుడే ఈ ట్రోలింగ్స్ ఎట్లయిపోయినాయంటే ఒక మనిషి జోక్ అంటే ఒక లైఫే జోక్ అయిపోయింది. ఇప్పుడు నేను చాలామంది పాపం, నేను మనస్ఫూర్తి చెప్తున్నా, నేను కూడా కొన్ని వీడియోస్ చూస్తాను కదా, పెద్ద పెద్ద వాళ్ళు అయ్యి వాళ్ళది ఇట్లా అది 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 స్నోబాబ్ ఏదో పెడతారు వాళ్ళు. నేనంట అరే వాళ్ళు దునియా కష్టపడుతున్నారు, ఇండస్ట్రీకి చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. మీరు ఎక్కడో కూర్చొని ట్రోల్ చేస్తారు కదా, చేసేది ఇప్పుడు నిన్ను మిమ్మతో మజాక్ చేస్తే మజాక్ని ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి, కానీ దానితో మనం హట్ అయ్యేటట్టు ఉండద్దు. మజాక్ చేయండి, చాలామంది ఎంజాయ్ చేస్తాం. నన్ను కూడా ట్రోల్ చేయండి, బరాబర్ ట్రోల్ చేయండి, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. కాకపోతే అది కొంచెం హార్ట్కి తీసుకోకుండా, ఫ్యామిలీస్ దోలికి వెళ్ళకోకుండా కొంచెం స్మూత్కి వెళ్తే బాగుంటుంది. అందరం ఒకటే వెళ్ళాలి. ఒక రకంగా వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేస్తారు, బరాబర్ ఎంటర్టైన్ చేస్తారు, కానీ అది ఇంకొంచెం డిఫరెంట్ వేలో ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్.